ఇప్పటి వరకు తెలంగాణ ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్ చేసిందే ఒక న్యాయం బీద వర్గానికి. బీద వర్గానికి అంటే ఇవ్వలేదో, లోన్లు పెట్టిండు, వాంతా సొమ్ము కాదు, వీటా సొమ్ము కాదు, 70 రూపాయల కాంచి 30 రూపాయల కాంచి పెట్టుకుంటూ వచ్చింది మాకు కాంగ్రెస్ హామయంలే. ఆనాడు 200 పెంచింది కాంగ్రెస్ హామయంలే. మాకు ఇళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ హామయమే, చెరువు చికాలు ఇచ్చింది కాంగ్రెస్ హామయమే, ఇంటికి ఒక 3 ఎకరాలు ఇస్తానన్న టీఆర్ఎస్ మాది కూడా అంటే లెక్క చేతలేడు. దప్పులు గల్ గల్ వానాలి, గజ్జలు గల్ గల్ వానాలి, లంబడలు చెట్టల ఆకులు కొట్టాలి, జెండలు ఎత్తాలి, గుడిసెలు వేసుకోవాలి. కానీ మా 2 వర్గాలను ఆలోచించిన వాళ్ళు ఈ దేశం మీద లేరు. మాకు ఇవ్వాలి ఊళ్ళో చేసిన పనులు కాకుండా చీసిన వాళ్ళు వాళ్ళయ్యేగా వీలయ్యేగా ప్రభుత్వం ఇస్తే పోతారు. ఈ చీసిన వాళ్ళు ఇచ్చి మేము చేసిన పని అనేది కాదు. ఇవాళ ఎమ్డి ఆఫీసర్స్ దాగా కాంగ్రెస్ది, ఇలా అంగడి కాంగ్రెస్ది, ఇలా రూములు ఇచ్చారు కాంగ్రెస్ది, బళ్ళు కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెస్ పనులలో మేము సంపాదించుకోకుండా ప్రజల గమనించినాం. ఒక పోలీసేనం పోవాలంటే న్యాయం అన్యాయం లేదు. ఎవడైతే కనుక మరి లీడర్ ఉన్నాడో వాడిని మక్కులు ఇరదొక్కిత్తురు. ఇవాళ భూములు పేదవాడు భూమి అమ్ముతున్న రీసేల్ ఏమంటాడు అట కేసీఆర్, బలిచినోడు అమ్మితే భూములు రీసేల్, వానికి 100 ఎకరాలు ఉంటే 4 లక్షలు. ఇవాళ అరెకురం భూమిలోనికి లేవు. ఇవాళ మాదిగోనికి మాయనాలని ఇస్తే ఒక్కొక్కరికి 2 గుంటలు 3 గుంటలు, గుంటకి 20 రూపాయలు 20 పైసలు పడుతుంది. అవి మాదిగోనికి వచ్చినాయి లొబ్బు. మాదిగోడు ఎవడైతే పెత్తానని దేనికి వాళ్ళ వెనుక మర పోతాడో వాళ్ళకు అనుకున్నంత సాయం. ఒక్కోడే బతుకుతాడు కానీ ఆనాడు ప్రభుత్వాలలో ఒక్కోడు బతకలే, మొత్తం దేశం అంతా అభివృద్ధి అవ్వాలి. ఇవాళ మాకు ఆనాడు కరువు పని వచ్చిందంటే పెన 4 20 బండ్లు పెట్టి 400 మందిని పెట్టి మట్టి పోలిస్తే నీ యొక్క మేము 100 మందిని బతికినాం. ఇవాళ చెరుచికం తోడితాడే 4 మిషనరీ పెడతాడు, రైతు బండి పెట్టుకుంటాడు, మిషనరీ వాడు పడతాడు. మాకేమున్నది అక్కడ, మాకేం పని లేదు, రైతు మాకేం లేదు. ఇవాళ రైతుకు 100 రూపాయలు 500 సంచి 1200 పెట్టి కొనుక్కున్నాం. ఇవాళ 1200 పెట్టి కొన్న సంచిని దున్నితే 2000, సంచికి 2000, ఒక కింట పత్తి తెలియదు, కలిపితే 10000. మా ఇవాళ రైతుకు నష్టపోయినాం. ఇవాళ మేము ఎవరిని అడగాలి, ఉన్నోడికే ఇచ్చిండు 100 ఎకరాలకు 100,000 రూపాయలు ఇస్తాడు. ఇవాళ పంట నష్టం, ఇవాళ 100 ఎకరాలు నోడు హాయి కనిపోయిన కౌలుకి ఇస్తాడు, అటు 4 లక్షలు వస్తాయి, ఇవి 4 లక్షలు వస్తాయి. ఈ పేదవాడు పోయి వాడిని భూమి దున్నితే అప్రపాలు అయిపోతాడు. ఇగో ఇది ప్రభుత్వం చేసిన సాయం. ఇకనైనా సరే తప్పనిసరి కాంగ్రెస్కి ఓటు వేసుకొని అందరు గమనించి కాంగ్రెస్ని గెలిపించుకోవాలి. సోనియా గాంధీ ఇచ్చింది ఆమె పుట్టినరోజు గుప్పి ఆమె పుట్టినరోజు గుప్పి అని 1 గంట రాత్రి మనకు ఈ తెలంగాణ రాజు ఇచ్చింది. మొత్తంలో కూడా అందరు ఇమ్మడి పడ్డ ఆమె ఊకోలే. ఆమె ఎట్లా ఇచ్చిందంటే మన తెలంగాణ పిల్లలు చనిపోతారు, పిల్లలు పాపం ఇదైపోతారని ఆమె పిల్లల కోసం చూసి ఇచ్చింది. కానీ ఇలా ఈ కేసీఆర్ ముఖం చూసి ఇచ్చేలే. ఈ కేసీఆర్ సాధించింది ఏమి లేదు. మీ అందరికీ నమస్కారం. 3 ఎకరాలు ఇస్తాను అని చెప్పేసి కదండి. ఇదే రాజీవ్ గాంధీ విగ్రహం కడుతుంటే టీడీపీలు టీఆర్ఎస్ ఇమ్మడి పడరు. గడ పడబట్టుకుంటే ఎదురు వాళ్ళు సాధించింది నేనే. విగ్రహం పడదాకా సాధించక నేనే. ఇప్పుడు అభివృద్ధి కోసం, సంపాదన కోసం. ఇవాళ ఎక్కడైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని ఏలుకుంటే, ఆ ప్రభుత్వం నాకు తోడుకుంటుంది, ఇంకా నేను సంపాదిస్తాను. ఆయన ఎంత జీతం ఇస్తే అంత పని చేస్తాడు. ఆయన జీతం కాడా మనకు. ఇవాళ జీతం అని చెప్పుకుంటాను కానీ చికిత్స ఉండాలా? మీరు పని చేయండి, మీరు ఓటు వేయండి అని పని చేస్తాను అని జీతం అని చెప్పుకుంటాడు. చెప్పుకోవచ్చు నా మాట, కానీ ఆ మాట చెప్పుకుంటాను పద్ధతి కాదని చెప్తున్నాను.